కొత్తగా ఏర్పాటైన పాలక మండళ్లకు పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సిదిరి అప్పలరాజు. కొత్తగా ఎంపికైన చైర్మన్ వైస్ చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. అంతా ప్రభుత్వాన్ని మరింత ముందుకు నడిపేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉంటారు, అందరూ క్రమశిక్షణ పాటించి విమర్శ చేసే వాళ్ళు సద్విమర్శ చేయటం, మంచి మంచి సూచనలు చేయటం, కేవలం వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలను పక్కన పెట్టి ఈ ఊరిని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలం, ఏం చేస్తే ఈ ఊరిని మనం బాగు చేసుకోగలం, మీ అందరి సలహాలు సూచనలు మాకు కావాలి. ఈ కౌన్సిల్ నుంచి ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా మనందరం పనిచేయాలని, దానికి మనం కంకణ బద్దులై ఉండాలని గౌరవ సభ్యులందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కౌన్సిల్కి ఒకరు చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్. వాస్తవానికి ఈరోజు ఒక వైస్ చైర్మన్ మనం ఎన్నుకున్నాం, మరొక వైస్ చైర్మన్ని అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నుకుంటాం. మరి చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీ బల్ల గిరిబాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వైస్ చైర్మన్గా ఎన్నికైన బోర కృష్ణారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.